నెల్లూరు జిల్లా కండలేరు ప్రాజెక్టులో మత్స్య సంపద దోపిడీ జరుగుతుందని, ఈ మత్స్య సంపద గిరిజనులకు చెందాలని, కొందరు కాంట్రాక్టర్లు స్వార్థపూరితంగా టెండర్లు వేసి మత్స్య సంపదను దోచేస్తున్నారని, సాంప్రదాయ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కండలేరులో జలదీక్షకు గిరిజనులు సంకల్పించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ జలదీక్షను అడ్డుకున్నారు. జలదీక్ష చేసేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు కేసీ పెంచలయ్య తదితరులు హాజరయ్యారు. అవునమ్మా, జలదీక్ష అంటే ఏందమ్మా? జలదీక్ష అంటే ఏంది? ఒడ్డు చేసుకుని మీకేంది బాధ? ఒడ్డు చేసుకుని మీకేంది బాధ? మేము దీక్ష చేయాల్సిందే. మీరు అరెస్ట్ చేసుకోండి, అవునమ్మా. మీరు కాపుల ఉండండి, ఒడ్డు అవనండి, కాపులో ఉండండి. ఒక్క ఆలోచించండి, మీరు జలదీక్ష అంటే మేము ఒకటే చెప్పేది, మేము అక్కడ నిలబడి జలదీక్ష చేయాల్సిందే, లేదంటే అరెస్ట్ చేయండి. కూర్చో. ఈరోజు ఈ కండలేరు డ్యామ్ దగ్గర మేము జల దిశ చేయడానికి కారణం మన నెల్లూరు జిల్లాలో ఉన్న 15 చెరువులు గవర్నమెంట్ వారు వేలం వేయడానికి జీవో ఇచ్చినారు. ఇది చాలా అన్యాయము. ఇప్పుడు ఈ కండలేరు డ్యామ్ లో ఈ చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాలు గిరిజనులు సొసైటీగా ఏర్పడి ఇక్కడ చేపలు పట్టుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. కండలేరు జలాశయం ఏర్పడటానికి కూడా ఈ ముంపు గ్రామాల కింద వీళ్ళందరూ ఇళ్లు కూడా ఇక్కడ ఖాళీ చేసి ఇవ్వటం జరిగింది. జలాశయం ఏర్పడింది కాబట్టి ఇక్కడున్న గిరిజనులకి ఈ చేపలు పట్టుకొని అమ్ముకునే హక్కు ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు ఈ జీవోని వెనక్కి తీసుకొని ఈ గిరిజనుల్ని ఓటు బ్యాంక్ వాడుకున్నారు. అంతేగాని గిరిజనులకు ఎలాంటి సేవ చేయటం లేదు. కాబట్టి మా యొక్క కోరిక ఏంటంటే ఇది జాతీయ స్థాయిలో కూడా తీసుకుని పోతాం. ఈ జీవో కానీ పెంచుకోకపోతే ఇది జాతీయ స్థాయిలో కూడా తీసుకుపోయి అమర నిరాహార దిశకైనా మేమందరము
సిద్ధం అవుతాను. ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఏదైతే ఈ జిల్లాలో ఉండేటువంటి 15 చెరువుల్లో 17 కోట్ల ఆదాయం కోసం లక్షలాది మంది పొట్టగొడతా ఉన్నారు, ఇది దుర్మార్గం, దీన్ని మేము సహించేటువంటి పరిస్థితి లేదు, సహించమని చెప్పి ఈ సందర్భంగా జల దీక్ష ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. అందుకే చెప్పినట్లు ఎవరైనా గాని ఈ యొక్క కండలేరు జలాశయానికి పాట పాడుకున్నా వేలం పాటలో దక్కించుకున్నా వాళ్ళని ఎవరిని కండలేరు దగ్గరకు కూడా అడుగు పెట్టనివ్వము. మా యొక్క కండలేరు జలాశయాన్ని మేము కాపాడుకుంటాం, మా యొక్క కండలేరులో ఉండేటువంటి మత్స్య సంపదను మా గిరిజనులే పట్టుకోవాలి, వాళ్లే బతకాలి, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ దిశగా ఆలోచన చేయకపోతే మరిన్ని ప్రత్యక్ష పోరాటాలకు మేము సిద్ధమని చెప్పి ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం. అలాగే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మా వాళ్ళందరూ గిరిజనులందరూ కూడా మిమ్మల్ని నమ్మి మీ ప్రభుత్వానికి మీకు ఓట్లేస్తే మీరు మా పొట్టగొడతారా? ఇది ఎక్కడ అన్యాయం? ఏమన్నారు, నేను గిరిజనులకు పెద్దనలాగా ఉంటాను, మేనమామలాగా ఉంటాను అన్నారు. మరి ఇదేనా మీరు గిరిజనులు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా చాలా ఐక్యంగా ఉన్నారు, ముక్త కంఠంతో ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం, ఏదైతే ఒకటే చెప్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి 25 గ్రామాల్లో వేలాది మంది యానాదులకి మత్స్యకారులకి జీవనాధారం కండలేరు జలాశయమే. మా వాళ్ళకి ఎలాంటి భూములు లేవు, ఎలాంటి ఆస్తులు లేవు, ఉన్నటువంటి ఆస్తుల్ని భూముల్ని మీ యొక్క కండలేరు జలాశయానికి మా వాళ్ళందరూ కూడా ఇచ్చారు. అందుకని మాకు చేపలు పట్టుకున్నటువంటి హక్కు కండలేరు జలాశయంలో యానాదులకే ఉంది, ఆ హక్కును మేము కాపాడుకుంటాం. ఇప్పటికైనా ప్రభుత్వము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. వెనక్కి తీసుకోకపోతే ఏదైతే కండలేరు జలాశయం ఎదుటే త్వరలో మా యొక్క గిరిజనులందరూ మత్స్యకార సొసైటీ సభ్యులందరూ ఇక్కడే ఆమరణ దీక్షకు కూర్చుంటామని చెప్పి తెలియజేస్తాం.